మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట గ్రామంలో సోమవారం శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవానికి ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ అందే కొండల్ రెడ్డి మాట్లాడుతూ కల్వకుంట గ్రామంలో శ్రీ మల్లికార్జున కళ్యాణ మహోత్సవం గ్రామస్తుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందారని, వారి వారి కుటుంబ సభ్యులకు శ్రీ మల్లికార్జున ఎల్లమ్మ కృపా కటాక్షాలు ఎలవేలా ఉండాలన్నారు. అదేవిధంగా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సహకారంతో గ్రామానికి 70 లక్షల సీసీ రోడ్లు మంజూరయ్యాయని, పద్మా దేవేందర్ రెడ్డి ఆశీస్సులతో గ్రామాన్ని సుందరవనంగా ఎక్కడా మట్టి రోడ్డు లేకుండా గ్రామాన్ని మరింత అభివృద్ధి చెందేలా తోడ్పడతానని ఆయన అన్నారు. అదేవిధంగా జాతరలో అన్నదాన ప్రసాద దాత పద్మా దేవేందర్ రెడ్డి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సిద్ధరాములు, వైస్ ఎంపీపీ అందే ఇందిరా కొండలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మల్లన్న జాతరకు మరి బ్రహ్మాండంగా మరి గ్రామ ప్రజలు మరి ఈ గ్రామానికి చుట్టూ ఉన్న 4 గ్రామ పంచాయతీల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని మరి ఈరోజు మరి పద్మా దేవేందర్ రెడ్డి గారు మరి ఈరోజు ఈ గుడిని ఈ జాతరను సందర్శించి ఆ దేవుడి ఆశీస్సులు తీసుకొని మరి నాకు ఆయురాధ కలవాలని చెప్పి నేను కోరుకుంటూ మరి వాళ్ళకి ఎల్లప్పుడూ వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటూ ప్రజలకు ఇంకా మరింత చేరువై ప్రజల సమస్యలు మరి తీర్చాలని వాళ్ళకు నేను ఈ మల్లన్న దేవుడికి నేను విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈరోజు ఈ మల్లన్న జాతరకు అన్నదాన కార్యక్రమం మరి దేవేంద్ర అన్న మరి మేము పోయి పత్రిక ఇవ్వగానే మరి ఈరోజు అన్నదాన కార్యక్రమం నేను పెడతాను. మరి అంశాలు తీసుకొని అన్నదానం కార్యక్రమం ప్రారంభించి బయలుదేరారు. మరి ఈరోజు ఆ మల్లన్న దేవుడి ఆశీస్సులు కూడా మాకు ఉండి ఇంకా మరింత అభివృద్ధికి ఆ దేవుడు మాకు సహకరించాలని చెప్పి మరి పద్మా దేవేందర్ రెడ్డి ఆశీస్సులతో మరి కల్లగుంట గ్రామాన్ని సుందరవనంగా మరి ఎక్కడ మట్టి రోడ్ లేకుండా తీర్చిదిద్దుతానని తన అడుగుజాడల్లో నడుస్తూ తన ఆలోచన వరకు పనిచేసి ఇంకా మరీ మరిన్ని నిధులు తెచ్చి ఈ గ్రామానికి తోడ్పడతానని నేను ఆశిస్తున్నాను. మరి అలాగే ఈరోజు ఇంతమంది గ్రామ ప్రజలు